బయటపడడానికి కొంత సమయం పట్టేట్లేదు మనకి. నూతన విద్యా విధానం ఆ దిశలో పనిచేస్తుంది. వసుదైక కుటుంబకం ప్రపంచమంతా కుటుంబం అని సాటి చెప్పేటువంటి యొక్క జాతి ఏదైనా ఉందంటే అది భారత జాతి మాత్రమే. భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి, భారతీయ పరంపర, వీటిని మనం గౌరవించుకొని కొనసాగిస్తూ మన పిల్లలకు మనం వాటిని అందించాల్సిన అవసరం ఎంత కూడా ఉంది. ఈరోజు ఈ కళారంగంలో అలాంటి సేవ చేస్తున్న కళాకారులందరికీ పెద్దలందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. యతో హస్త సతో దృష్టి, యతో దృష్టి సతో మనః, యతో మనః తతో భావో, యతో భావ తతో రస. చేసే పని మీద దృష్టి ఉండాలి. దృష్టి ఉన్న చోట మనసు లగ్నం కావాలి. మనసు లగ్నమైన చోట పరమార్థం తద్వారా రససిద్ధి కలుగుతాయని దాని యొక్క చాలా మంది శ్లోకాన్ని కళలకు నటనకు సంబంధించగా వాడుతారు. కాదు, నిజానికి ఇది అన్నిటికన్నా వ్యక్తిత్వ వికాసానికి మంచి పాఠం. చేసే పని మీద పూర్తిగా మనసు లగ్నం చేయాలి, అప్పుడు ఈ విజయం మీ సొంతం అవుతుంది. జీవితంలో ఆయా రంగాల్లో కష్టపడి ఇష్టపడి పనిచేసి పైకి వచ్చిన వాళ్ళని మనం కొందరిని అభినందించుకున్నాం. ఈ ప్రతి ఒక్క పురస్కారం మన సాంప్రదాయాల్లో ఒక భాగం. ప్రతిభ